హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమను తాము నిరూపించుకోవాలనుకుంటారు. అందుచేత నటనలో వైవిధ్యం కనబరిస్తే విలన్ పాత్రల్లో కూడా హీరోయిన్లు మెప్పించవచ్చని నిరూపించారు కొందరు హీరోయిన్లు. వారు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. కోలీవుడ్ లో డైరెక్టర్లు విలన్ హీరోయిన్ల చేత విలన్ రోల్ ప్లే చేయిస్తుంటారు. గతంలో రజనీకాంత్ పడయప్ప సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరిగా మెప్పించింది. తర్వాత ధనుష్ సినిమా ధర్మయోగిలో త్రిష కరడుగట్టిన రాజకీయ విలన్ గా భయపెట్టింది. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నడుస్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ అనతి కాలంలో మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా ఉంటే కొత్తదనం ఏముంటుంది అనుకుందో ఏమో, తనలోని వైవిధ్యాన్ని తెరపై ప్రదర్శించాలని అనుకుని విలన్ గా మారిపోయింది. సత్య సినిమాలో విలన్ రోల్ ప్లే చేసి ఔరా అనిపించుకున్న వరలక్ష్మి ఇప్పుడు తాను ప్రేమించిన విశాల్ కోసం అతని సినిమా పందెంకోడి 2లో విలన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమా కోసం తెలుగులో వరలక్ష్మి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగు డబ్బింగ్ చెప్పే సమయంలో గొంతు కొంచెం నొప్పిగా మారిందని, పడిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుందని అంటోంది. ఆమె ఈ సినిమాతో పాటు ధనుష్ మారి 2లో కూడా విలన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.